నందర్తులో మాజీ వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు పవన్. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముందు చెప్పిన స్టోరీ ఉన్నది సార్, నీ దగ్గర అమ్మకి చంపేసి వచ్చి నా దగ్గర వచ్చారు. మళ్ళీ మీ ఖచ్చితంగా ఖచ్చితంగా తప్పదు తప్పదు. మనకి గాడ్ గివెన్ దేవుడు ఇచ్చిన హక్కు, ఎవరి ప్రాణం తీయడానికి వీలు లేదమ్మా. తీసుకోవాలి, శిక్ష పడాల్సి ఉంది. ఇందమ్మా లాగేస్తారమ్మా బయట. చూడండి, మీరు బాగుండాలనుకుంటాం కానీ మనకి ఇలాంటి పరిస్థితి. వచ్చిన చూడలేదు, ఎప్పుడు పడుతుంది అండి అలాగా. మీరు ఉండే పడుకున్నదని అలా పడుకున్నా డౌట్ వచ్చి ఏమి జరిగిన అన్యాయం గురించి మరి మీరు అదే మాట్లాడుతున్నారు. నిజంగా లీగల్ సపోర్ట్ సార్, ఖచ్చితంగా చేద్దాం, ఖచ్చితంగా తప్పదు. పెందుర్తులో మాజీ వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. రవిచంద్ర,